ఎస్ వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ జరిగినటువంటి నవోదయ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో మొత్తం పేపర్ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి పార్ట్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ సో పేపర్ పైన మీకు అందరికీ అవగాహన ఉండే ఉంటుంది సో ఇప్పటికీ అవగాహన లేకపోతే ఒకసారి మీరు పేపర్ చూసుకుంటే పార్ట్ వన్లో మనకి ఇస్తాడు సార్ అంటే ఆడ్ మ్యాన్ ఔట్ ఇస్తాడు పార్ట్ టూలో సిమిలర్ ఫిగర్స్ ఇస్తాడమ్మా మరి పార్ట్ త్రీలో ఇస్తాడు సార్ అంటే చూసుకుంటే మనం పార్ట్ త్రీలో ప్యాట్రన్ కంప్లీషన్ ఓకేనా ఒక ప్యాటర్న్ ఇస్తాడు ఆ ప్యాటర్న్ కంప్లీట్ చేసుకోవాలి ఇది మనకి పార్ట్ ఫోర్ అనమాట పార్ట్ ఫోర్లో ఏమి ఇస్తున్నాడు సార్ అంటే మనకి ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఇస్తాడు సిక్స్టీన్ వరకు పార్ట్ ఫైవ్లో సెవెంటీన్ నుంచి ఇచ్చేటప్పుడు ఎనాలజీ ఇస్తాడండి ఆ తర్వాత మనకి పార్ట్ సిక్స్లో జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అని చెప్పేసి ఇస్తాడు అదేవిధంగా ఫార్ట్ పార్ట్ సెవెన్లో ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు కూడా మిర్రర్ ఇమేజెస్ ఇస్తాడు ఓకేనా ఆ తర్వాత పార్ట్ ఎయిట్లో పేపర్ ఫోల్డింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పార్ట్ నైన్లో స్పేస్ విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఇస్తాడు సో మరి పార్ట్ టెన్కి వచ్చేసరికి మనకి ఎంబేడిడ్ ఫిగర్స్ ఇస్తాడు ఇవి పది రకాలైనటువంటి పార్ట్స్ టెన్ పార్ట్స్ ఉంటాయి టెన్ ఫోర్ జర్ ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ అనమాట సో మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్ అని చెప్పేసి మనకి సెక్షన్ టూగా ఇస్తాడు ఇక్కడ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తాడు సో సెక్షన్ త్రీ లాంగ్వేజ్ టెస్ట్ అని చెప్పేసి ప్యాసేజెస్ ఒక ఫోర్ ఇస్తాడు ఫోర్కి ఒక్కొక్క ప్యాసేజ్కి కూడా మనకి ఫోర్ ఫోర్ ఐ మీన్ ఫోర్ ప్యాసేజెస్లో ఒక్కొక్క ప్యాసేజ్కి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ చొప్పున ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చేసి ఎస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం ఒకే వీడియో అంటే కొద్ది లెంత్ ఎక్కువైపోద్దు కాబట్టి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్గా మనం తీసుకుంటూ వెళ్దామండి ఓకేనా సో ఫస్ట్ పార్ట్ ఏమని చెప్పుకుంటున్నాం చూడండి ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇచ్చేశాడు మనకి ఫస్ట్ ఫార్ట్ లో ఏమి ఇచ్చాడు సార్ అంటే క్వశ్చన్ నెంబర్ వన్ టూ ఫోర్ వన్ టూ ఫోర్ ఫిగర్స్ ఫోర్ ఫిగర్స్ ఏబిసిడి హ్యావ్ బిన్ గివెన్ ఇన్ ఈచ్ క్వశ్చన్ ఆఫ్ దీస్ ఫోర్ ఫిగర్స్ త్రీ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఇన్ సేమ్ వే అండ్ వన్ ఫిగర్ ఈజ్ డిఫరెంట్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ డార్క్ ఎన్ ద సర్కిల్ ఫర్ ద ఆన్సర్ ఇన్ ఓఎంఆర్ ఓఎంఆర్ ఆన్సర్ సీట్ ఎగెన్ ఇస్ ద నెంబర్ కరస్పాండింగ్ టు ద క్వశ్చన్ సో ఇక్కడ ఒక నాలుగు క్వశ్చన్స్ ఇస్తాడు ఈ నాలుగు అంటే ఒక క్వశ్చన్లో నాలుగు ఫిగర్స్ ఇస్తాడు ఈ ఫోర్ ఫిగర్స్లో ఈ నాలుగు ఫిగర్స్లో ఎవరు డిఫరెంట్గా ఉన్నారో మనం చెప్పాలన్నమాట సో దాన్ని నువ్వు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నావో దాన్ని ఓఎంఆర్ సీట్లో కరస్పాండింగ్ క్వశ్చన్ దగ్గర బబులింగ్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఆర్డ్ మెన్ అవుట్ కదా అన్నీ కూడా హుక్ సింబల్స్ ఓకేనా సో అన్నిటికీ కూడా యారో సింబల్స్ ఇస్తే మనకి థర్డ్ ఫిగర్కి ఏమో డిఫరెంట్ యారో అంటే రివర్స్లో యారో సింబుల్ ఇచ్చాడు అంటే మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు సి అనేది డిఫరెంట్గా ఉన్నట్టు ఓకేనా సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే అన్నీ కూడా ఒక సమ్ షేప్స్ ఇచ్చేశాడు ఈ సమ్ సేప్స్లో ఏ బిసి అనేవి ఒకేలాగా ఉన్నాయి డి అనేది డిఫరెంట్గా ఉంది అంటారు ఎందుకంటే ఈ లైన్ మిస్ అయింది ఇక్కడ అవునా సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే డి అనే ఆన్సర్ అనేది డి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే ఎస్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు చూడండి స్క్వేరు సర్కిల్స్ ఓకేనా స్క్వేరు స్క్వేర్స్ ఐ మీన్ స్క్వేర్ ఆర్ రాంబస్ ఐ మీన్ రెక్టాంగిల్ ఇక్కడ రెక్టాంగిల్ రాంబస్లు ఇచ్చాడు ఇక్కడ సర్కిల్ సర్కిల్కి ఇచ్చాడు అనమాట అంటే మనకి ఏ ఫిగర్ అయితే ఉందో దాని బయట వైపు కూడా అదే సైడ్స్ ఉన్నటువంటి ఫిగర్ ఇచ్చాడనమాట కానీ ఫస్ట్ ఆప్షన్లో కానీ మీరు చూసుకుంటే స్క్వేర్ ఇస్తే సర్కిల్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఇది ఫోర్ సైడ్స్తో ఉన్నటువంటి ఫిగర్ నాలుగు భుజాలు కలిగినటువంటి ఫిగర్ కాబట్టి దీనికి నాలుగు భుజాలు ఇచ్చాడు ఓకే దాని చుట్టూ కూడా ఇక్కడ కూడా అలానే నాలుగు భుజాలు ఇచ్చాడు ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు వృత్తం ఇచ్చాడు కాబట్టి దాని చుట్టూ కూడా వృత్తాలే ఇచ్చాడు సో ఇక్కడ డిఫరెంట్గా ఉండదు ఎవరు సార్ అంటే ఏ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూడండి ఫోర్త్ క్లియర్ క్లియర్గా తెలిసిపోతూ ఉంది ప్రతిదీ సర్కిలే టూ ఆరో సింబల్స్ ఐ మీన్ టూ టంబుల్ సింబల్స్ ఇచ్చేసి ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తే టూ సర్కిల్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట సో ఈ విధంగా మీరు ఆర్డ్ మ్యాన్ అవుట్ చేసుకోవాలి ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నది ఎవరో మనం పోల్చగలగాలి ఓకేనా నెక్స్ట్ సిమిలర్ ఫిగర్స్కి వెళ్ళిపోదాం సిమిలర్ ఫిగర్స్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ సిమిలర్ ఫిగర్స్ దగ్గరికి మనం వెళ్ళినట్టయితే సో క్వశ్చన్ ఫిగర్ లాంటి ఫిగరు ఆన్సర్ ఫిగర్స్లో ఎక్కడుందో మీరు చెప్పగలగాలనమాట సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఫిగర్ అనేది క్రిందన ఉంది ఒక ఇలాంటి ఫిగరు ఈ ఫోర్ ఫిగర్స్లో ఉంది ఫస్ట్ ఫిగర్ కాదు ఎందుకంటే బయట షేడింగ్ చేస్తుంది సెకండ్ ఫిగర్ కాదు ఇది ఏంటంటే మనకి కరవ సేవైతే ఇచ్చాడు అన్నిటికీ సేట్ చేస్తున్నాడు ఇక్కడ ఎక్కడ సగం సేట్ చేస్తే సగం షేడింగ్ లేదు అంటే సీడీలో ఏదో ఒకటి అవ్వాలి మరి సీడీలో ఏదో ఒకటి అవ్వాలి అనేటప్పుడు ఫోర్త్ ఫిగర్కి క్రిందన ఒక లైన్ డ్రా చేశాడు సో క్వశ్చన్ ఫిగర్లో లైన్ లేదు కాబట్టి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట సో సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు పెంచుకుందాం ఎందుకంటే అక్కడ క్వశ్చన్ ఫిగర్ ఒక దగ్గర ఆన్సర్ ఫిగర్ ఒక దగ్గర అయిపోతుందని చెప్పేసి తీసుకుందాం ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఎక్కడ ఉందో ఫస్ట్ ఫిగర్ కాదు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ సిమిలర్ ఫిగర్స్లో ఎప్పుడో కన్ఫ్యూజ్గా ఇస్తాడు కానీ సిమ్ సింపుల్గా అంటే మిగతావన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి అవి మనం పోల్చేయవచ్చు క్లియర్గా తెలుసుకుంది ఈ ఫిగర్ ఈ ఫిగర్ మీద వాడికి అసలు సంబంధమే లేదు ఓకేనా ఇక్కడ చూడండి త్రీ ట్రయాంగిల్స్ త్రీ సర్కిల్స్ ఇచ్చాడు మూడు వృత్తాలు ఇచ్చాడు ఇక్కడ నాలుగు ఇచ్చాడు అందులో లాన్ అని షేడింగ్ చేశాడు కాబట్టి ఇది కాదు ఎలిమినేషన్ ఇదిగోండి ఇది అయ్యే అవకాశం ఉంది ఎస్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కాదు ఎందుకంటే ఫోర్ సర్కిల్స్ ఇచ్చాడు ఇక్కడ త్రీ సర్కిల్స్ ఇచ్చాడు లాన్ షేడింగ్ చేశాడు ఇది కూడా అవసరం లేదు సో ఇలాంటి ఫిగర్ ఎక్కడ ఉంది సార్ అంటే బీ దగ్గర సిమిలర్ ఫిగర్ లేదా సిమిలారిటీ అంటారు ఒకే ఆకారంలో ఉన్నటువంటి చిత్రాలు అని అర్థం ఓకే ఎయిత్ వన్ ఎయిత్ వన్ క్లియర్గా తెలిసిపోతుంది ఎవరు ఫస్ట్ ఆప్షనే క్లియర్గా తెలిసిపోతుంది వీటికి వాటికి సంబంధమే లేదు మీ మైనింగ్ వాటికి ఓకేనా సో ఎయిత్ వన్ ఏ సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫిగరు ఆన్సర్ ఫిగర్ ఒకేలాగా ఉన్నాయి మరి పార్ట్ త్రీకి వెళ్తే ఏమని చెప్పుకుంటున్నాం ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఏంటమ్మా ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఇక్కడ చూడండి నైన్త్ ఫిగరు నైన్త్ ఫిగర్లో మనకి అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఒక ఫిగర్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసేసి ఓకేనా ఒక ఫిగర్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసేసి ఇందులో ఏదో ఒక పార్ట్ మిస్ అవుతూ ఉంటుంది మీ కూడా ఏదో ఒక రకంగా నెంబర్స్ లేకపోతే ఒకసేపో ఇస్తాడు ఇచ్చేసి ఒక పార్ట్ మిస్ చేస్తాడు అదేంటో మనం చెప్పాలన్నమాట సో మరి ఇక్కడ చూద్దాం ఇక్కడికైనా మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ యారో సింబల్స్ పెట్టాడు ఐ మీన్ ఓకేనా సో యారో సింబల్స్ పెట్టేసి మనకి ఐ మీన్ ప్లస్ సింబల్స్ పెట్టేసి ఇవన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళామనమాట సో మరి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ ఫిగర్ ఏ కాదు సార్ ఇక్కడ ఫోర్ ప్లస్ సింబల్సే ఉన్నాయి కదా సార్ అనొచ్చు మీరు సరే లైన్తో మన సంబంధం లేదు లైన్ ఇక్కడికి వచ్చేస్తుంది బి కూడా మధ్యలోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఖచ్చితంగా సి అవుతుంది మరి డి కాదు అంటున్నాను ఎందుకంటే త్రీ ప్లస్ సింబల్స్ ఉన్నాయన్నమాట ఓకేనా నోట్ చేస్తారు ఎస్ సో నైన్త్ వన్కి వచ్చేసరికి మనకి సి అనేది కంప్లీట్ ఫిగర్ అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ చూడండి మనకి టెన్త్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఎస్ వెరీ ఈజీ క్వశ్చన్ ఒక రాంబ సింబల్ ఇచ్చాడు ఫోర్త్ పార్ట్ మిస్ చేశాడు ఈ ఫోర్త్ పార్ట్ అంటే ఏం చేయాలి జస్ట్ లైన్ డ్రా చేస్తే చాలు అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఎవరవుతున్నారు ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్లియర్గా ఉందా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లెవెన్త్ కానీ చూసుకుంటే వన్లో కూడా ఫోర్త్ పార్టే మిస్ అయింది ఏం చేయాలి ఇక్కడ మనం జస్ట్ మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే మనం ఇక్కడ కూడా డ్రా చేసుకుంటే చాలు ఫస్ట్ వన్ కాదు ఇది ఎవరంటే సెకండ్ పార్ట్ ఇది వన్ టూ త్రీ ఫోర్ అనుకుంటే సెకండ్ పార్ట్ సో ఖచ్చితంగా బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎవరండి కరెక్ట్ ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ట్వెల్త్ వన్ కానీ మనం చూసుకుంటే ట్వెల్త్ వన్ చూడండి కంప్లీట్ చేద్దాం ఫిగర్ని ట్వెల్త్ వన్ కంప్లీట్ చేద్దాం ఫోర్త్ ఫిగర్ మిస్ అయింది ఐ మీన్ ఫోర్త్ పార్ట్ మిస్ అయింది ఫిగర్లో సో ఇది ఇది ఎలా అయితే ఉందో ఇక్కడ రివర్స్లో అదే విధంగా ఉంటుందన్నమాట సో అలాంటిది ఎవరు ఉన్నారు సార్ ఇక్కడ ఏ కాదు సిడీలు అసలు కానే కాదు సో ఖచ్చితంగా బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట సో ఇవన్నీ ఎవరు ప్యాటర్న్ కంప్లీషన్ ఓకేనా ఇచ్చినటువంటి ఫిగర్ని కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనమాట ఇది ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటే ఏంటి ఒకటి దాని తర్వాత ఇంకొకటి ఎవరు వస్తారు ఇవే నెంబర్ సిరీస్లు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటాయి అనమాట సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సో ఫస్ట్ లైన్ వదిలేయండి అన్నిటికీ అదే అలాగే ఉంది కదా ఫోర్ రెక్టా సారీ ఫోర్ స్క్వేర్స్ ఉంటే ఒక సర్కిల్ ఉంది మరి సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి త్రీ స్క్వేర్స్ ఇచ్చాడు టూ సర్కిల్స్ పెట్టాడు అంటే స్క్వేర్స్ అనేవి తగ్గుకుంటూ వస్తే సర్కిల్స్ అనేవి పెరుక్కుంటూ వెళ్తున్నాయి సో వన్ టూ త్రీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫోర్ సర్కిల్స్ వేయాలి ఫోర్ సర్కిల్ వేసుకోవాలి ఇక్కడ మరి స్క్వేర్స్ కానీ చూస్తే ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ టూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటే ఉండాలి ఒకటి మాత్రమే ఉండాలి ఒకటి మాత్రం ఉండాలి సో దట్ ఈజ్ ఎట్ డి ఓకేనా నెక్స్ట్ ఫోర్టీన్ చూడండి సో నెక్స్ట్ కానీ చూసుకుంటే ఫోర్టీన్లో చిన్న షేడెడ్ ఇచ్చాడు స్మాల్ సర్కిల్ నెక్స్ట్ ఏమో ఒక పెద్ద సర్కిల్కి అన్సైడింగ్ ఇచ్చాడు సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి జస్ట్ దానికి ఒక షేడెడ్ పార్ట్ యాడ్ చేశాడు ఫోర్త్ ఫిగర్కి వచ్చి థర్డ్ ఫిగర్కి వచ్చేసరికి అన్సైడెడ్ యాడ్ చేశాడు కానీ మనం మనం ఏం చేద్దాం షేడెడ్ అన్సేడెడ్ సేడెడ్ అన్సేడ్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది కానీ మనం ఏం చేయాలి ఇక్కడ అన్సేడెడ్ ఇవ్వాలి ఐ మీన్ ఏడెడ్ ఇవ్వాలి సో దట్ ఈజ్ ఎట్ సి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏం చూసేసుకుంటే సో ఫిఫ్టీన్త్ వన్లో చూడండి ఇక్కడ యారో సింబల్స్ ఇచ్చాడండి సో ఇక్కడ యారోస్ అనేవి పెరుక్కుంటూ వెళ్ళే వన్ యారో టూ యారోస్ త్రీ యారోస్ అంటే ఇక్కడ ఫోర్ యారోస్ రావాలి సో యారోస్ వచ్చేటప్పుడు వెళ్ళేటువంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇది రైట్ టు లెఫ్ట్ వెళ్తుంది ఫస్ట్ యారో సెకండ్ యారో లెఫ్ట్ టు రైట్ వస్తుంది మరలా లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది కాబట్టి లాస్ట్ యారో కూడా మనకి అంటే రివర్స్లో రావాలి అంటే లెఫ్ట్ టు రైట్ రావాలన్నమాట ఈ విధంగా రావాలి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యారో సింబల్ అవసరం లేదు అంటే ఈ మీన్ లేదు కాబట్టి ఇది వదిలేద్దాం ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఈ టూ యారోస్ ఒకే వైపు వెళ్తున్నాయి కాబట్టి ఇది అవసరం లేదు ఒక ఏరో రైట్ వెళ్తే ఒక యారో లెఫ్ట్ రావాలి ఓకేనా ఇక్కడ కూడా టూ యారోస్ ఒకే వైపుకి వెళ్తున్నాయి అవసరం లేదు ఇక్కడ చూడండి ఒక ఏరో సెకండ్ వైపు వెళ్తే ఇంకొక యారో ఒక వైపు వస్తుంది ఓకేనా ఒక లెఫ్ట్ వెళ్తే ఒకటి రైట్ కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సిక్స్టీన్ సిక్స్టీన్ కానీ మనం చూసుకుంటే స్టెప్స్లో ఇచ్చాడు చూసారా స్టెప్ ఇచ్చేసి సర్కిల్ ఇచ్చాడు ఇక్కడ టూ స్టెప్స్ ఇచ్చేసి టూ సర్కిల్స్ ఇచ్చాడు త్రీ స్టెప్స్ ఇచ్చేసి త్రీ సర్కిల్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఫోర్ స్టెప్స్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా తీసుకోవాలి ఎక్కడ ఉంది సో బి దగ్గర ఉందనమాట ఓకేనా ఇవి ఫోర్ పార్ట్స్ అనమాట మరొక ఫోర్ పార్ట్స్ మరొక వీడియోలో డిస్కస్ అన్న ఓకేనా థ్యాంక్ యూ